దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతి దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును భద్రపరిచి మన జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. మంచి వ్యక్తులు, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మంచివారు అనగా ఎవరంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి హృదయము కలిగి, అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏదైతే వారి చేతి పనిగా ఏదైతే పనిని అనుగ్రహిస్తారో ఆ పనిని శక్తి లోపం లేకుండా ఎవరైతే చేస్తారో వారు వారి యొక్క పిల్లలను మాత్రమే కాదు కానీ వారి పిల్లల పిల్లలు కూడా ఆస్తికర్తలుగా చేయడం అంటే ఏంటంటే వారికి కొంత ఆస్తిని సమకూర్చి, వారసత్వంగా కొంత ఆస్తిని సమకూర్చి వారికి మిగిల్చి వెళ్తారన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క పిల్లల పిల్లలు ఏమంటారంటే, ఇది మా తాతగారు లేదంటే ఇది మా నాన్నమ్మ గారు, వీరు మాకు ఈ ఆస్తిని ఇచ్చారు అని చెప్పి వారి యొక్క నామాన్ని హెచ్చించడం జరుగుతుంది. ఎవరైతే మంచివారుగా ఉంటారో వారు ఏం చేస్తారంటండి, వారి పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి హృదయము కలిగి, దేవుడు మన చేతికి ఏ పని అయితే చేయమని అనుగ్రహించారో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేసి మనం కొంచెమైనా కానీ స్థిరాస్తులను మనం కూడబెట్టి మన బిడ్డలకు వారి యొక్క బిడ్డలకు కూడా ఇచ్చినట్లయితే మనం దేవుని యొక్క దృష్టిలో మంచివారుగా ఎంచబడతాం. మరి అటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్ని ఇచ్చారు మా జీవితాల్లో, మీకు వందనాలయ్యా. ఈ దినాన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో, ఏ వాహనాలపైన వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రభా, వారు వెళుతున్నటువంటి పనుల్లో మీరు తోడై ఉండండి అయ్యా. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మహోన్నతమైనటువంటి మీ రెక్కల చాటును భద్రపరచండి నాయన. ప్రతి ఒక్కరిని మమ్ములను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.